హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరణ. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేచి కూడా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి. భారీగా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల మీదుగా ఉత్తర ఒరిస్సా నుంచి యానం వరకు కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరొకసారి వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి ఈ ప్రాంతాల్లో. గుంటూరు, కృష్ణ, కోనసీమ, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో నమోదవడంతో వడగాల్పుల నుంచి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా మంగళగిరి, తాడేపల్లి, బాపట్ల, రెంటిచింతల, ప్రకాశం ఉత్తర ప్రాంతాలు, చీరాల మొదలైన ప్రాంతాలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా భిన్న వాతావరణం కనిపిస్తుంది. అత్యధికంగా పొడి వాతావరణమే ఉంటుంది. నల్గొండ, కరీంనగర్, వరంగల్ మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. అయితే నైరుతి ఋతుపవనాలు జూన్ 2వ వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.